అమ్మాయిలు మీకు ఇప్పుడు నేను ఒక వర్డ్ ఇస్తాను, ఆ వర్డ్ ని బేస్ చేసుకుని మీరు ఏదో ఒక సెంటెన్స్ చెప్తే చాలు. నేను ఇచ్చిన ఆ వర్డ్ ఆ సెంటెన్స్ లో ఉండాలి, దాంతో పాటు మీరు ఫ్రేజ్ చేయాలి. అదే సెంటెన్స్ బాయ్స్ కొంచెం మార్చి చెప్తారు, అది ప్రాబ్లం లేదు, అది వాళ్ళకు కూడా టాస్క్ నెక్స్ట్. ముందుగా గర్ల్స్ అయితే మాత్రం మీరు వాడే ఏ సెంటెన్స్ స్టేట్మెంట్ అయినా సరే బైక్ ఉండాలి, బైక్ కి సంబంధించింది ఏదైనా మీరు చెప్పచ్చు. ఓకే చెప్పండి. నేను ఈ మధ్య ఒక బైక్ కొన్నాను, ఎందుకంటే బైక్ అంటే చాలా ఇష్టం కాబట్టి. నేను ఈ మధ్య నువ్వు ఇప్పుడు అందులో బైక్ అనే పదం తీసేసి అందులో బర్రె పెట్టు. నేను ఈ మధ్యనే ఒక బర్రె కొన్నాను, అదంటే నాకు చాలా ఇష్టం. ఏం పేరు పెట్టావు? ఇంకా పెట్టలేవయ్యా. పెట్టాలి కదా అన్న, ఫీల్ అవుతుంది. మరి ఏమని పిలుస్తావు బర్రెని? బర్రెని పిలిస్తే ఫీల్ అవుతుంది. బంగారం అని పెడతా. నెక్స్ట్. నా బైక్ లో గాలి పోతే పంపుతో కొడతాను. ఎరా, నా బర్రెకి గాలి పోతే పంపుతో కొడతాను. ఎలా కొడతా అంటే పైపు అంటే ఎక్కడ? ఏంట్రా చేసి టాబ్లెట్ ఎలా వేస్తారు అనుకుంటా వాటి? డాక్టర్ కూడా గ్లౌజ్ చేసుకుంటారు తెలుసా? థ్యాంక్ యూ. నా బైక్ స్టార్ట్ కాకపోతే కింద క్లచ్ పట్టుకొని లాగుతాను. క్లచ్ పైన ఉంటుందమ్మా. నా బర్రె ముందు పోతే తోకవాటి ముందు పంపిస్తాను. తోక వర్డ్ వాడలేదు. నా బైక్ స్టార్ట్ కాకపోతే కింద క్లచ్ పట్టుకొని లాగుతాను, కింద తోక పట్టుకొని లాగుతాను. నెక్స్ట్. వారానికి ఒక్కసారి అయినా నా బైక్ పై నా బాయ్ ఫ్రెండ్ తో లాంగ్ డ్రైవ్ కి వెళ్తాను. గలసట్. వారానికి ఒకసారి అయినా నా బర్రె పైన బాయ్ ఫ్రెండ్ తో లాంగ్ డ్రైవ్ కి వెళ్తా. అంబా టూర్. నా బైక్ వెనక ఫ్యాన్ ఉంటది, ఆ ఫ్యాన్ నుంచి మంచి సువాసన వస్తుంది. ఆమె బైక్ వెనకాల ఫ్యాన్ ఉంటదంట, అది మంచి సువాసన ఇస్తుంది అంట. నా బర్రె వెనకాల ఫ్యాన్ ఉంటది, అది మంచి సువాసన ఇస్తుంది. నేచురల్ ఫ్యాన్ అనుకుంటా. థ్యాంక్ యూ. ముద్దు వచ్చినప్పుడల్లా నేను నా బైక్ కి ముద్దు పెట్టుకుంటూ ఉంటాను. ముద్దు వచ్చినప్పుడల్లా నా బర్రెకి ముద్దు పెట్టుకుంటా. You mean French kiss? Yes, yes. Yeah. నా మందు బాటిల్స్ అన్ని బైక్ బ్యాక్ డోర్ లో దాచుకుంటా. అవును, నాకు మీ డాడీ చెప్తావు. నా మందు బాటిల్ అన్ని బర్రె బ్యాక్ డోర్ లో దాచుకుంటా. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. డాక్టర్ రావాల్సిందే. డాక్టర్ గారు, డాక్టర్ గారు, అర్జెంట్ గా క్వార్టర్ కావాలి సార్. నాకెందుకు పోయేది అంటే మీరు వస్తే రాశారు. నా బైక్ వెనకాల నుండి మ్యాగీ నూడిల్స్. నా బైక్ వెనకాల నుండి నల్లటి పొగ వస్తుంది. వాళ్ళ వెహికల్ గ్రీస్ వస్తుంది. థ్యాంక్ యూ. నా బర్రె వెనకాల నల్ల పొగ వస్తుంది. నల్ల పొగ వస్తుందా? వెనక్కి తిరిగి చూడక, ముందు చూసి వెళ్ళిపో. నా బైక్ పై వెళ్తున్నప్పుడు వెనక టైర్ లేపుతూ ఉంటాను. మా బర్రెది వెనకాల టైర్ లేపి నడుపుతాను. బైక్ లో పైప్ పెట్టి పెట్రోల్ బయటికి తీస్తాను. బర్రెకి పైప్ పెట్టి పెట్రోల్ బయటికి తీస్తాను. పాలు బయటికి తీసాం, పైప్ పెట్టగలం. నా బైక్ బ్యాక్ సైడ్ నెంబర్ ప్లేట్ దగ్గర దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు సందీప్ అని వేడు. దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు సందీప్ అని వేడుతా. సందీప్ ఎవరు? నా బర్ర వెనకాల దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు ప్రశాంత్ అని పెట్టుకుంటా. రాయడం కొంచెం కష్టం. సో సరదాగా స్టేట్మెంట్ ధారణం చేశారు. వెరీ గుడ్, వండర్ఫుల్, వెల్ ఫైన్.